మీ పేరేంటి? కృష్ణతేజ, యాక్టర్. టాలీవుడ్ మూవీస్లో చాలా సినిమాలు హీరోగా క్యారెక్టర్స్ చేశాను. అండ్ ఈ విషయంలో ఇప్పుడు ఆస్కార్ 95 ఆస్కార్స్ ఇప్పుడు జరిగిన లాస్ ఏంజల్స్లో జరిగిన దానికి మన తెలుగు నుంచి నాటునాటు సాంగుకు మరియు ఆ సినిమాకు వచ్చిన క్రేజీని చూస్తే, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి కూడా నేను మామూలుగా ఆస్కార్స్ వెళ్ళినప్పటి నుంచి 2 మంత్స్ 3 మంత్స్ నుంచి మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఆస్కార్ ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ఏదైతే ఉందో మనం ఊహించలేము ఎలా ఉంటుంది ఏంటి అని. అంతవరకు బాలీవుడ్ బ్యాచ్, ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడో హాలీవుడ్లో ఆ టీంతో కొలాబరేట్ అయ్యి చేస్తూ ఉన్నారు, కానీ మనం సౌత్ ఇండియన్లో మళ్ళీ టాలీవుడ్లో తెలుగు సినిమా రేంజ్ ఆ రేంజ్కి వెళ్ళడానికి నిజంగా రాజమౌళి గారు చేసిన కృషి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మనం ఆ థాట్ ఆఫ్ యాక్షనే ఒప్పుకోవచ్చు, అలాంటిది మనకు ఒక లోకల్ సాంగుకు అంటే మన నాటునాటు సాంగుకు తెలుగు సాంగుకు తెలుగు పాటకు ఆస్కార్ రావడం అనేది గ్రేట్ ఈ విషయంలో. ఎందుకంటే మనం అందరం యాజ్ ఏ ఇండియన్గా యాజ్ ఏ టాలీవుడ్ యాక్టర్గా టాలీవుడ్ ఇండస్ట్రీ తరఫున కూడా గర్వించే విషయం ఈ విషయంలో. ఎవ్రీ ఇండియన్ ఈరోజు పండగ రోజు అంతే, ఎందుకంటే ఆస్కార్ అనేది మన డ్రీము. ఇప్పుడు చాలా ఇప్పుడు ఈరోజు చూస్తుంటే మన ఇంటి పక్కన ఇక్కడ మన ప్రోగ్రామ్ మన వాళ్ళు చేస్తున్నారన్న, ఎందుకంటే మనం ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ది చూసే ఉంటాం, కానీ ఆస్కార్ అనేది నెక్స్ట్ లెవెల్. అక్కడ ఉన్న వాళ్ళందరూ సెలెక్టివ్ యాజ్ ఏ ఐడియల్ పీపుల్, అంటే ఎవ్రీ పర్సన్ ఒక డైమండ్ లాంటోడు, ఒక కోహినూర్ డైమండ్స్ అందరు అక్కడ వచ్చిన వాళ్ళు, వాళ్ళలో మన డైమండ్ ఉన్నందుకు చాలా గర్వపడాల్సిన విషయం. అందులోనూ దీంట్లో కేటగిరీలో ఆయన పడినాయి, ఎందుకంటే రాజమౌళి చేసే సినిమాలు 3 ఇయర్స్ అనే తక్కువ పీరియడ్లో చేసిన సినిమా మామూలుగా ట్రిపుల్ ఆర్, 5 ఇయర్స్ 6 ఇయర్స్ చేసిన సినిమా బాహుబలి. ఎందుకంటే గ్రేస్ పెంచుకుంటూ వెళ్ళి అక్కడ నిలబెట్టేశాడు మనకు ఒక స్టాండర్డ్ అనేది. ఇందులో కీరవాణి గారు కానీ చంద్రబోస్ గారు కానీ ఈరోజు చూస్తే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్, అందులో ఇందులో దీపిక పడుకునేకు మన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో దట్స్ ద హ్యాట్స్ ఆఫ్ అమ్మాయి చెప్పిన విధానము. తర్వాత మన ఎన్టీఆర్ మన రామ్ చరణ్ ఎలా పర్ఫార్మెన్స్ చేశారో అక్కడ ఉన్న పర్ఫార్మర్స్ అంటే మన వాళ్ళు కాకుండా అక్కడ మన వాళ్ళు ఎవరు సింగర్స్గా ఒక కాలభైరవ మరియు సిప్లిగంజ్ అనేవాళ్ళు సాంగ్ పాడుతూ పర్ఫార్మెన్స్, కానీ అక్కడ ఉన్న ఎవరైతే హాలీవుడ్ డ్యాన్సర్స్తో పర్ఫార్మెన్స్ చేసిన విధానం వాళ్ళని చూస్తే కనుక అన్ని మినిట్స్ నిజంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగును చూసుకొని డ్యాన్స్ నేర్చుకొని ఎన్నో ప్రాక్టీస్ టిక్ టాక్లు వైరల్ అయిపోయినాయి, కానీ అక్కడ హాలీవుడ్ వాళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, ఏది సింగిల్ పిన్. రాజమౌళి గారు అన్నారు, వీళ్ళు కూడా ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఎందుకంటే ఒక స్టెప్ వేయడానికి ఎంత కష్టపడ్డామో అని, కానీ అక్కడ పర్ఫార్మెన్స్ చూస్తే ఎవ్రీ మైన్యూట్ స్టెప్ను వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. దానికి పర్ఫార్మెన్స్కు ఆస్కార్ వాళ్ళు ఒప్పుకోవడము, అందులో అంతమంది ఆడియన్స్ చీర్స్ చెప్పడం అనేది కూడా ఇంకా ఎవరు ఊహించలేదు. ఇంతకుముందు నెక్స్ట్ జరగదేమో, అంటే మళ్ళీ జరగాలంటే రాజమౌళి లాంటి వాళ్ళే చొరవ తీసుకొని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. డెఫినెట్గా మనకంటూ డోర్స్ ఓపెన్ చేసిన రాజమౌళి కానీ ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్స్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ విషయంలో మాత్రం మన స్టాండర్డ్ను తీసుకెళ్ళి గ్లోబ్లో కూర్చోబెట్టేశారు. తెలుగు సినిమా ఒకటి ఉంది సౌత్ ఇండియన్ సినిమాలో, ఓకే సౌత్ ఇండియనే కాదు యాజ్ ఏ తెలుగు సినిమా కూడా ఒకటి ఉంది. తెలుగు అక్కడ మనం ఆశ్చర్యపడే విషయము అండ్ గొప్పగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే పర్ఫార్మెన్స్ చేసిన టైంలో ప్లే చేస్తే ఏదైనా హిందీలో పెడతారేమో లేదా ఇంగ్లీష్లో సాంగు లేదా చైనీస్లో, ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో మన వాళ్ళు దాన్ని డబ్ చేశారు అంటే రీమేక్ చేసి సాంగును కూడా రాసి వాళ్ళ దాంట్లో ప్లే చేశారు, కానీ పర్ఫార్మెన్స్లో కూడా మన సాంగును తెలుగు సాంగును వేసి పర్ఫార్మెన్స్ చేశారు. చూసారా, వినడానికి వాళ్ళకు కూడా ఇదొక సాంగు ఇదొక లాంగ్వేజ్ వాళ్లకు రీచ్ అయిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ గ్రేట్. ఎందుకంటే మనం మొన్న ముందు గోల్డెన్ గ్లోబ్ రావడం ఒక ఎత్తు అయితే ఆస్కార్లో నాటునాటు సాంగు తెలుగు సినిమా కనపడడం మాత్రం అది ఇంకా ఎవరు ఊహించలేనిది. అండ్ మనకు డోర్స్ ఓపెన్ అయినాయి, ఎందుకంటే ఇందులో తెలుగుకు మన వాళ్ళు రాజమౌళి కూడా ముందే అమ్మాయిని కూడా హాలీవుడ్ అమ్మాయిని హీరోయిన్గా పెట్టడం ఒక ఎత్తు అయితే మన వాళ్ళని తీసుకెళ్లిన విధానం కూడా ఇంకొక నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ విషయంలో మాత్రం ఎవ్రీ ఇండియన్ ప్రౌడ్ మూమెంట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు కాలభైరవ అండ్ హోల్ టీమ్ అండ్ చూసిన ఆడియన్గా కూడా నేను ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సార్.